Hi, Sidhu. हेलो नीन वीडियो चूं चुप निम उ ज्योति देशव्याप्त लाक्डौन नेपथ्य प्रजलू सामूहिक उड़कूनि अन्नी किराणा षापुल तो पाटू पूर्ति स्टोर्स अदे विधा रद्दी उड़े प्रांाल इपटे राष्ट्र केन्द्र प्रभुत्वालु मूसीवेयालनि आर्डर्स वेसिनटुवंटि नेपथ्यंलो गत 40 रोजुलुगा अन्नी मूतबड़िनटुवंटि परिस्थिति अयिते एदैते इवाल्टि नुंचि पूर्तिगा जोन्लतो संबंधं लेकुंडा वैन षापुलु ओपनिंग की केन्द्रं अदे विधंगा राष्ट्र प्रभुत्वालु पर्मिशन ग्रांट चेयडंतो पूर्ति स्थायिलो वैन षापुल मंदुबाबुलु बारुलु तीरिनटुवंटि परिस्थिति प्रस्तुतं मनं तिरुपतिलो उंडेटुवंटि नीनामा सर्किल माधव नगर वैन्स् दग्गर उन्नां इक्कड प्रभुत्व दुकाणं वद्द मनं गनक चूसुकुन्नट्लयिते उदयं दादापु 6 गंटल प्रांतं नुंडे सुदीर्घमैनटुवंटि क्यू लैन्लो मंदुबाबुलंदरू कूडा इक्कड क्यू कट्टिनटुवंटि परिस्थिति 40 रोजुल तर्वात తిరిగి వాళ్ళు మద్యం సేవించడానికి ఇంత భారీ ఎత్తులో ఇక్కడికి చేరుకోవడం జరిగింది అయితే ఇక్కడ కూడా ఎవరికి కూడా ఒకరి నుంచి ఒకరికి కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు గనుక ఇక్కడికి ఎంటర్ అయ్యే పరిస్థితులు ఉంటే ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండడానికి సామూహిక దూరాన్ని అయితే దాదాపు ఇక్కడ పెయింటింగ్స్ వేసి కూడా జరిపించడం జరుగుతుంది పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద ఎక్కడ ఇక్కడ ట్రాఫిక్ కంట్రోలింగ్ తో పాటు క్యూ లైన్ల కంట్రోలింగ్ కూడా జరుగుతుంది మనతో పాటు స్థానిక సీఎస్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఏ విధంగా ఉంది అంటే ఇప్పటికి 40 రోజుల తర్వాత మందు బాబులందరూ కూడా తిరిగి ఎప్పుడప్పుడు మందు తీసుకుందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఎట్టకేలకు ప్రభుత్వం అయితే మాత్రం దానికి పర్మిషన్ గ్రాంట్ చేసింది అయితే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో పోలీసులకే బాధ్యత వహించాలి అని చెప్పు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చక్కగా దాన్ని నిర్వహించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి చూస్తుంది ఇప్పటికే ఉదయం నుండి మనం చూస్తున్న అలిపిరి ఫోర్స్ అంతా కూడా ఇక్కడ ఎంచక్క క్యూ లైన్లు కావచ్చు లేదా ట్రాఫిక్ నియంత్రణ అంతా చేపడుతుంది ఎన్ని గంటలకు షాప్ ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి క్యూ లైన్లు ఎంత దూరం ఉంది ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉండేటువంటి వృద్ధులు కావచ్చు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అనిపిస్తుంది చెప్పినామండి యాక్చువల్గా 11 o'clock షాప్ ఓపెన్ అన్నారు ఈ కాకపోతే ఏదో మళ్ళీ ఒక 1 hour లేట్ అయ్యేటండి 12:30 అట్లా కావచ్చు వాళ్ళు చెప్పినాం అనౌన్స్ చేసినాం ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మీరు 12:30 1 o'clock రండి ఇప్పుడు ఎండకు ఇబ్బంది పడతామని చెప్పినాం అయినా కానీ వాడు పోలేదు అంత లైన్లో ఉండరు ఈ వాళ్ళు ఉండరు కాబట్టి మనం వాళ్ళు ఇంకా తరమలేం కాబట్టి వాళ్ళందరినీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక క్యూ లైన్లో పద్ధతి ప్రకారం పెట్టి ఈ షాప్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో తీసుకోమని వాళ్ళందరికీ మేము పబ్లిక్ అడ్రస్ ద్వారా తెలియజేస్తున్నాము ఈరోజు మా ఎస్పీ రమేష్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ మొత్తం ఎవరెవరు పోలీస్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ సార్ కొన్ని గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్ జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్ మేరకు మేము చేస్తున్నాం అండి ఎలాంటి గైడ్ లైన్స్ సార్ అంటే ఇక్కడ మద్యము తీసుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడ వెళ్ళి సేవించాలనే ఇన్స్ట్రక్షన్స్లో కావచ్చు లేదా వైన్ షాప్ ఓపెనింగ్ నుంచి కూడా చివరి వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని గారు ఎస్పీ గారు మిమ్మల్ని ఆదేశించారు అదేనండి ఇప్పుడు వస్తారు కదా వచ్చి ఎవరు కూడా గుంపులు లేకుండా అందరూ కీ లైన్లో సిస్టమేటిక్గా ఉంటూ ఎవరైతే వైన్ తీసుకుంటారో తీసుకున్న వాళ్ళతో వెళ్ళిపోవాలా ఎవరు కూడా ఇక్కడ గుమ్ముకూడడము ఇక్కడ తాగడం చేయకూడదు వాడు ఎక్కడ తాగుతాడో వాడి ఇష్టం ఇంటి మీద తాగుతాడు మనకు అన్నీ తెలియదు కదా వాడు ఎక్కడ తాగేది అనేది ఇక్కడ సిట్టింగ్ రూమ్ లేవు ఇక్కడ ఎవరు లేకుండా ఎవరు తీసుకున్నాడు వెళ్ళిపోవాలంతే ఇక్కడ గుమ్ముకొడకుండా అనేది మా సారు సిస్టమేటిక్గా ఇలాంటి ఈ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకున్న ఆఫీసర్ గారు ఆదేశాలు ఇచ్చారండి ఆ ఆదేశాల మేరకు మేము ఇక్కడ జాయిన్ చేస్తాం
పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం భద్రతా ఏర్పాట్లు కావచ్చు పరివేక్షణ ఏర్పాట్లను పూర్తిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కూడా దగ్గర ఉండి పరివేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గనుక క్యూ లైన్లు చూసుకుంటే పూర్తి స్థాయిలో దాదాపు 2 కిలోమీటర్ల మేర సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ కూడా క్యూ లైన్లు వేచినటువంటి మందుబాబులను మనం చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ క్యూ లైన్లో ఉండే మాట్లాడిచే ప్రయత్నం అయితే చేద్దాం నా ఏ ఊరు ఎన్ని గంటల నుంచి ఉన్నారు క్యూ లైన్లో మాస్క్ వేసుకోవాలా మేమా ఎనిమిది నుంచి ఓపెన్ చేస్తాం 11 గంటలకి ఓపెన్ చేస్తామన్నారు ఇంకా బిల్లు రాలేదండి రేట్లు పెంచిన రేట్లు రావాలి కొత్త న్యూస్ పెట్టినారు కదా దానివల్ల రేట్లు కొత్త రేట్లు రావాలని లేట్ చేస్తాం ముందుగానే చెప్పారు కదా 11 గంటలు కానీ 8 గంటల నుంచి ఎందుకు ఇట్టి ఎండలో నిలబడ్డాము నిలబడ్డం అంటే క్యూ జాస్తి ఉంది కదా దూరం ఉంది కదా ఏదో 11కి మామూలు తీస్తారు కాబట్టి వచ్చాయినా ముందుగా ఈ రేట్లు ఇంత లేట్ అవుతుందని తెలియదు వరకు అది 8 గంటలు అదే విధంగా 9 గంటల ప్రాంతం నుంచి అంతకు ముందు కూడా ఇంకా ఇక్కడ నిలబడినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అసలు వయసుతో సంబంధం లేకుండా కూడా చాలా మంది నిలబడినటువంటి పరిస్థితి ఏమంటున్నారన్న ఇప్పటికే రేట్లు పెంచామంటుంది ప్రభుత్వం 25% ఇక్కడ చూస్తే ఇంకా షాప్ కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇంకా ఎంత టైం పడుతుంది అనిపిస్తుంది ఈ పెరిగిన రేట్లు ఏ విధంగా అనిపిస్తుంది సార్ నా ఏం చెప్పాలో నాకే తెలియదు సార్ షాప్ ఓపెన్ చేసినా ఎంత డబ్బు ఇచ్చేసి క్వార్టర్ తీసుకుని పోయేసి కొంచెం కొంచెం ఒక్క నెలకి తీసేసి ఇంట్లో కొంచెం కొంచెమా తాగేసి నా ఒళ్ళు బాగుండాలా సార్ అదే నిలిపేసిన ఏదో ఒళ్ళు బాగలేదంటే షాప్ ఓపెన్ చేసినాడు వచ్చిన క్వార్టర్ తీసుకుని పోయేసి ఒక నెల ఇంట్లో పెట్టేస్తా సార్ అంతే సార్ మీకు తెలుసు కదా ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో డిస్టెన్స్ లేకపోయినా లేకపోతే ఈ క్యూలో ఉండే వాళ్ళకి ఎవరైనా లక్షణాలు ఉన్నా అది కూడా మనకు వ్యాపించే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అవసరం అంటారా తెలిసిన సార్ తెలిసిన నిలిపేసిన నిలిపేసి ఒళ్ళు బాగలేకుండా ఈ ఆల్కహాల్ తాగిని ఉన్నా కొంచెం ఒళ్ళు వెళ్తూ ఉంటుంది డాక్టర్కి ఇస్తా పోయేసిన ఆయన చెప్తాడు టక్కు నిలిపేసినా చచ్చిపోతావో కొంచెం కొంచెమా తాగేసి నిలబడాలా అంటే ఎన్ని సంవత్సరాలుగా సార్ తాగుతున్నాను 55 అవుతుంది సార్ నాకు ఎన్ని సంవత్సరాలుగా మందలు పట్టుంది ఒక 35 సంవత్సరం ఉంటుంది సార్ నల్ల బాగా తింటా సార్ అందుకే ఒళ్ళు కూడా బాగుంటుంది నాకు అదే చూస్తున్నాం కొంతమంది ఆరోగ్య సమస్యలు చెప్తుంటే మరికొంతమంది మాత్రం ఇప్పటికే కూడా పిచ్చిపెట్టిన విధంగా ఉన్న కారణంగా కూడా డైలీ కూడా ఈ మద్యం సేవిస్తూ ఉంటారు కనుక ఒక్కసారిగా దొరకకుండా పోవడం అది కాస్త 40 రోజులు అయిపోవడంతో ఉన్నటువంటి తిరిగి ఎప్పుడు తెరుస్తారు అనేటువంటి క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి జనాల్ని మనం చూస్తున్నాం ఎన్ని రోజులు అయింది భయ ఎన్ని రోజులు అయింది మందా సార్ కన్నడ సార్ ఎస్ట్ దిస్ ఆయ్తు ఇల్లు నా మంది సార్ 40 దిస్ అయింది సార్ కుడుదు కుడుదే 40 దిస్ అయింది సార్ ಇನ್ನು ಮತ್ತೆ ಯಾಕೆ ತೆಗೆದ್ರು ಅನ್ಬಿಟ್ಟು ಅದಕ್ಕೆ ನಾವು ಯಾವಾಗಲಿಂದ ಕೂತಿರೋದು ಬಂದು ಇಲ್ಲೇವಾಗಲೂ 1.5 ಅವರ್ ಗಂಟೆ ಆಯಿತು ಸರ್ ಇನ್ನೂ ಯಾರು ಬಂದೆ ತೆಗ್ದೇ ಇಲ್ಲ ಮೈಸೂರಲ್ಲಿ ನೋಡಿ ಹೆಂಗಿದೆ ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ఇంకా ఉన్నారు కొంతమంది మనుషులు ఏంటన్నా ఎన్ని గంటల నుంచి ఉన్నారు ఏం పరిస్థితి ఎన్ని గంటలు తీసినా ఇది తీయటం కూడా ఇటు కరోనాకి పెద్ద ప్రమాదం ఇది తీసిన వాళ్ళు కూడా జనం ప్రజలు ఏమన్నా సుఖంగా ఉండరు ముందు తీసినా తీయకపోయినా దీనికుండా చాలా ఎఫెక్ట్ జరిగింది ఈ రకంగా బహిరంగంగా జనం ప్రజలు తిరగటం బాగుండోళ్ళు బాగులేనోళ్ళు రేపు అందరు ఇబ్బంది కొరకు అయిపోతారు మళ్ళీ మీరే చెప్పి ఇదే చెప్పి మీరే క్యూలో నిలబడతారు కానీ మందు కోసం ఎవడమైనా పొద్దాకలు చాకరీ చేసుకొని మందు తాగాలని ఎవరికైనా భ్రమ ఉంటుంది కానీ ఇంత ఇదిగా కాస్ట్గా తీయటం అనేది మనకే చాలా దురదృష్టం ఇప్పుడు కాస్ట్ పెరిగిందని దురదృష్టం అంటున్నారా లేకపోతే ఈ క్యూ లైన్లు పెట్టడం తీయడం బాధపడుతున్నాం ప్రజలకి ఇబ్బంది జరిగింది అనేది బాధ అలా చెప్పి మీరే క్యూ లైన్లో నిలబడితే అట్లా ఏం చేద్దాం బుద్ధి అలాంటిది చెప్పదు తప్పదు మందు తాగాలని ఎవరికైనా కోరిక కానీ ఇది చాలా నాకైతే ఇష్టం లేదు ప్రభుత్వం ఇటు చేయడం బాగా నాకు ఇష్టం కలగదు అది అదే చూస్తున్నా మందు బాబులు కూడా ఏదైతే ఈ ఓపెన్ అయినటువంటి మద్యం షాపుల విషయంలో అదేవిధంగా పెరిగినటువంటి రేట్ల విషయంలో కాసంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇది అందక ప్రజా శ్రేయస్కరం కాదు ఖచ్చితంగా వీటిని కరోనా దేశం నుండి కూడా పారద్రోలి వెళ్ళిపోయేంత వరకు కూడా పూర్తి స్థాయిలో వైన్ షాపులన్నీ కూడా బంద్ చేసి ఉంటే బాగుండు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రము ఒక అనుభవాన్ని అయితే మాత్రం మందు బాబులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం మీద మరికొద్దిసేపట్లో వైన్ షాపులు ఓపెన్ అయ్యి ఈవినింగ్ వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను అయితే మాత్రం చేసినటువంటి పరిస్థితి ఇది తిరుపతిలో తాజాగా ఉండేటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ హేమంత్ లోకేష్ ఐ డ్రీమ్స్ తిరుపతి నా పేరు స్వాతి లక్రా ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా నేను మీ జయప్రకాష్ నారాయణని మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి
మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.